सो गाइस आफ्टर ए लांग टाइम मनम 17406 कृष्णा एक्सप्रेस नी फ्रॉम सिकंदराबाद टू केसमुद्रम दाका मनम నడపగలబోతున్నాం. సో गाइस వెల్కమ్ టు గేమ్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవాళ మనం తెలుగులో అయితే కామెంటరీ అయితే చేయబోతున్నాం. సో అక్కడ కనిపిస్తుంది మన 1743 కృష్ణా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ కి అరైవల్ అయిపోయింది. మొత్తం ట్రైన్ మొత్తం చూసేయండి ఒకసారి, మొత్తం ఎలా ఉందో మన ట్రైన్ అంతా. సో మీకు కొంచెం సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం చూపిస్తాను. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మనం చూడగలుగుతున్నాం ఒక రేక్ అనేది, ట్రైన్ రేక్ అనేది నిల్చుంది. దాని పక్కనే హృదయ ఎక్స్ప్రెస్ అనేది ఒక ఇంకో ట్రైన్ అనేది నిల్చుంది. WP4తో ICF లివరీలో రెండు ట్రైన్స్ అనేవి వెయిట్ చేస్తున్నాయి. ఒక రేక్ అనేది ఎందుకు మరి తెలియదు. సో ఇది కూడా మన కృష్ణా ఎక్స్ప్రెస్. ఇక్కడ చూస్తే ఒక పార్సల్ రేక్ అనేది ఒకటి నిల్చొని ఉంది. ఇక్కడ ఇటు మూలకు వచ్చేస్తే మనకి ఒక MMTS అనేది ఉంది, అలానే ఒక మెమో ఎక్స్ప్రెస్. ఓకే, మెమో ఎక్స్ప్రెస్ కూడా వెయిట్ చేస్తుంది. ఫలక్నామా మెమో ఎక్స్ప్రెస్ ఓవర్ లింగంపల్లి MMTS రెండు వెయిట్ చేస్తున్నాయి. సో మొత్తం మనకి ఫుల్ రష్ ఉంది మన సికింద్రాబాద్ జంక్షన్. సో టైం అయితే ఇంకా పట్టింది, ఇంకా లేట్ ఉంది బయలుదేరడానికి. చూద్దాం, ఇదిగోండి ఇవాళ వ్యాగ్ 9కి సాత్ ఇవాళ మనం జర్నీ చేయబోతున్నాం. ఇదిగోండి మన అంతా టైం టేబుల్ అనేది మనం చూడగలుగుతున్నాము. సో వ్యాగ్ 9 లోలా కూడా వ్యాగ్ 9కి ఇవాళ మన జర్నీ అనేది ఉండబోతుంది. 17406 Krishna Express coming with WAG 9. Is scheduled to arrive at 6:05 its runway. So guys, నాకైతే ఒక ఇంజన్ సౌండ్ అనేది వినిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఒక ట్రైన్ అనేది వస్తుంది విత్ సిటీ యూనియన్ బ్యాంక్ లెవెల్లో WAP 7తో సికింద్రాబాద్లో అరైవల్ అనేది అవుతుంది. సో మనం దీన్ని ఓవర్టేక్ చేస్తున్నట్టే అనుకుంటున్నాను. అయితే ఎవరి సిగ్నల్ ముందు వస్తుందో దాన్ని బట్టి మన ఓవర్టేక్ అనేది, అది ఓవర్టేక్ తీసుకెళ్తలేదు మనం దాన్ని ఓవర్టేక్ చేస్తాం అనేది మనకు అర్థమవుతుంది. సో రైట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అనుకుంటాను మన యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అరైవల్ అవుతుంది మన ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో గైస్ ఫైనలీ మనకైతే సిగ్నల్ దొరికేసింది. సో మనం యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసి మన జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. సో మన డిపార్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్ ఫ్రమ్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 యా ప్లాట్ఫామ్ నెంబర్ 6 సారీ ప్లాట్ఫామ్ 6 నుంచి మన 17406 ఫుల్ హాంక్తో డిపార్చర్ అనేది మొదలైపోయింది గైస్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మౌలాలి దాకా మనం ఈ జర్నీలో ట్రై చేద్దాం, ఎంతవరకైతే అంత కవర్ చేస్తాను నేనైతే. ఇప్పుడు 3 టైర్స్ ఫుల్ సెక్సీగా ఉన్నాయి. సో యా మనం జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. జర్నీని కంటిన్యూ చేద్దాం, ఏమేమి సర్ప్రైజ్ వస్తాయి అన్నీ చూద్దాం మనం. ఓ ట్రైన్ అయితే కదలడం కూడా మొదలైపోయిందా. స్టేషన్ నుంచి అలా బయలుగారామో లేదో పక్కనైతే ఒక ట్రైన్ అయితే వచ్చేస్తుందిరా ఫుల్ హై స్పీడ్లో. ఇవి దీని స్టాప్ అయితే ఇక్కడ ఉందనుకుంటాను, మెల్లగా అరైవల్ అయితే అవుతుంది. ఏం ట్రైన్ నాకైతే అర్థం కావట్లా. సార్ తర్వాత చూసి చెప్పాలి మీకు ఏ ట్రైన్ చెప్తాను. ఏం ట్రైన్ అది 12733 నారాయణాద్రి ఎక్స్ప్రెస్ గైస్. LHB డెలివరీలో ఎంటర్ అవుతుంది. హంసఫర్ రేక్ ఉంది, దురంతో రేకులు కూడా ఉంది. దీనికి కామెడీ. సో యా మన డిపార్చర్ అనేది అయిపోయింది ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్. సరైన స్టీల్ అంటే సున్నా TMT. నేను ఎన్నో స్టీల్ బ్రాండ్స్ వాడి చూశాను, కానీ సున్నా TMT వాడిన తర్వాత వేరే బ్రాండ్స్ మర్చిపోయాను. నాణ్యతలో రాజీవ్, అందుకే కస్టమర్ల ఇంజనీర్ల మొదటి ఎంపిక సున్నా TMT. అలా మనం బయటకు వచ్చామో లేదో ఒక డ్యూయల్ WAG 5 విజయవాడ WAG 5తో ఒక ఫ్రైట్ ట్రైన్ అనేది మనకు బయట కనిపించింది. విజయవాడ నుంచి చెప్పి పక్కాగా రాసింది. మనం ఏం ఫ్రైట్ ట్రైన్ చూద్దాం. ఒక క్యాబ్ నల్ల కలర్ క్యాబ్ వస్తే నేను ఎక్కడా చూడలేదు దీన్ని. ఇంకా బాక్స్ ఎన్నో కోల్ ఫ్రైట్ ట్రైన్ సికింద్రాబాద్ వైపు బయలుదేరుతుంది. ఫుల్ కొన్ని వాటితో లోడెడ్గా ఉంది, కొన్ని వాటి అన్లోడెడ్గా ఉంది. సో యా ఇటు అనేది వెళ్తుంది. చూద్దాం మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ముందుకు పోయి ఏమేమి వస్తుంది మన ట్రాక్ చేంజ్ అయితే మనం చూడగలుగుతున్నాం. వేరే ట్రాక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఐ థింక్ మెయిన్ లైన్కి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ 2 ట్రాక్స్ ఉన్నాయిరా. ఒకటేమో ఒకేసారి 2 ట్రైన్స్ అనేవి ఒకేసారి ఎంటర్ అవడానికి అవకాశం ఉంది మన సికింద్రాబాద్ జంక్షన్లో. ट्रैन अयिते आगुंदी चूद्दाम। सो गाइस मन गार्ड गारु कनिपिस्तुन्नारु मीरु एल्लिपोंडि अय्या मीकु प्रॉब्लम एम लेदु अदिगोंडि आयन दांट्लो कूडा ग्रीन सिग्नल कनिपिस्तुंది कैबूस लो। सो फॉरवर्ड अयिपोंडि अनि चेप्तुन्नारु आयन। सो मन फॉरवर्ड अवुदाम। सो गाइस गूड्स ट्रैन वदिलेसि इंको ट्रैन अयिते अरकोणम व्याप वन तो अयिते वेट चेस्तुंది बयट। सो ट्रैन वच्चि कोकांडा एक्सप्रेस 1275 कोकांडा एक्सप्रेस वेटिंग फॉर लाइन क्लियरेंस बयट वेट चेस्तुंది दानिकि इंका सिग्नल दोरकलेदुरा चूद्दाम दानिकि एला उंटदि एप्पुडु सिग्नल दोरिकिंदो। सो फाइनली मनं दीन्नि अयिते जिंक चेसुकोनि वेल्लिपोतुन्नामु। मीरु लास्ट एसएलआर पोस्ट अयिते चूडगलुगुतुन्नारु। ओके बाय बाय कोकांडा एक्सप्रेस। सो मन जर्नीनि अयिते इंका कंटिन्यू चेसेद्दाम फारवर्ड गा वेल्दाम एमेम उंटायो चूद्दाम। सो गाइस अला कोकांडा एक्सप्रेस వెళ్ళిందో లేదో ఇంకో ట్రైన్ అయితే నాకు కనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఫ్రైట్ ట్రైన్ వ్యాగ్ డ్యూయల్ వ్యాగ్ 9 తో పాటు ఫ్రైట్ ట్రైన్ అనేది వెళ్తుంది టువర్డ్స్ మన సికింద్రాబాద్ వైపు. ఓకే గుడ్ చూద్దాం పోను ఇంకేమేం ట్రైన్స్ కనిపిస్తాయో మనకి. చాలా పెద్ద వ్యాగ్ డ్యూయల్ వ్యాగ్ 9 తో అయితే ఫ్రైట్ ట్రైన్ అనేది ముందుకి కదులుతుంది. సో దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేద్దాం ఎన్ని రకాలైన ఫ్రైట్ ట్రైన్స్ అయితే ఇవాళ మనం చూడగలుగుతున్నాము చూడబోతున్నాము. రాళ్ళు అనేవి ఉన్నాయి గైస్. రాళ్లతో ఉన్న ఫ్రైట్ ట్రైన్ అనేది సికింద్రాబాద్ వైపు బయలుదేరుతున్నది. సో గైస్ జర్నీ పోను మనకైతే అర్థం కాల కానీ మౌలాలికి మన దగ్గరలో వచ్చేసాం. సో ట్రాక్ చేంజ్ అనేది జరుగుతుంది. నేను కొంచెం కింద చూపించేస్తాను. ఇది కూడా చూడండి డౌన్ చేస్తున్నాను ఒక నిమిషం. ఓకే నేను డౌన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మన ట్రాక్ చేంజ్ అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే మన అరైవల్ అవుతుంది గైస్. మౌలాలి వేర్ అరైవింగ్ అట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో గైస్ మన కృష్ణ ఎక్స్ప్రెస్ ఫైనల్లీ కొంచెం లేట్ అయితే నడుస్తుంది. అప్పుడు మనం చూడగలుగుతున్నాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మౌలాలి అనే స్టేషన్ బోర్డ్ అయితే కనిపించేసింది. ఫైనల్లీ మౌలాలిలో మన అరైవల్ అనేది జరుగుతుంది గైస్. మనం చూస్తున్నాము. ఓకే నైస్గా మన అరైవల్ అనేది మౌలాలిలో పర్ఫెక్ట్గా జరుగుతుంది. ముందు నుంచి ఒక ట్రైన్ అయితే కనిపిస్తుందిరా. ఇట్స్ చార్మినార్ ఎక్స్ప్రెస్ 1275 అండ్ చార్మినార్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 4 అని ఎవరు వ్యాప్ 5 చార్మినార్ ఎక్స్ప్రెస్ బా సూపర్. ఇప్పుడే నేను చూద్దాం కావాలి సౌత్ వైపు వ్యాప్ 5 కూడా నడుస్తాయా ఇప్పుడే చూద్దాం నేను. ఓకే ఎల్ఎఫ్ లివరీలో వ్యాప్ 5తో మన చార్మినార్ ఎక్స్ప్రెస్ గోయింగ్ టువర్డ్స్ సికింద్రాబాద్ జంక్షన్. ఫర్దర్గా మన జర్నీని అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఆపుతా నేను. దాన్ని బట్టి ఫ్యూచర్ ఫర్దర్గా మనం చూసుకున్నాం. కొంచెం ముందుకు తీసి తీసుకెళ్ళిపోదాం. దాని తర్వాత మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం దీన్ని. సో గైస్ పార్ట్ 1 అయితే ఇక్కడ దాకే. పార్ట్ 2లో మనం మౌలాలి నుంచి కంటిన్యూ చేద్దాం. సో గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ పార్ట్ విల్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్. లవ్ యూ ఆల్.